నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. టాలీవుడ్ సినిమాల్లోనే కాదు, ఇండస్ట్రీ నటుల జీవితాల్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసుల్లోనూ అప్పుడప్పుడు ట్విస్టులు ఉంటాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ హీరో రాజ్ తరుణ్ ఎపిసోడే. కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం మీడియాలో, సోషల్ మీడియాలో ఎంత రచ్చగా మారిందో అంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. ముందు నుంచి రాజ్ తరుణ్ నా భర్త, మేము కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నామని చెప్పిన లావణ్య ఇప్పుడు రాజ్ తరుణే వద్దంటుంది. అబ్బో, ఇదేం ట్విస్ట్ అనుకుంటే ఇంతలోనే మరో ట్విస్ట్ షాక్ ఇచ్చింది. తాజాగా లావణ్యపై ప్రీతి అనే అమ్మాయి నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. తమకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని సంచలన ఆరోపణలు చేసింది. తమతో పాటు చాలామంది ఆడపిల్లలకు ఆమె డ్రగ్స్ ఇచ్చారని తన ఫిర్యాదులో తెలిపింది ప్రీతి. ఆమె వల్ల చాలామంది జీవితాలు నరకంగా మారాయని ఆరోపించింది. దాంతో ప్రీతి ఫిర్యాదును కూడా ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ బాషా కూడా ముందు నుంచి లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ప్రీతి పెట్టిన కంప్లైంట్తో అతని వాదన కూడా బలపడింది. ఆయన ఆరోపణలకు మరింత బలం చేకూరింది. మరోవైపు రాజ్ తరుణ్ తరపు లాయర్ మధుశర్మ కూడా సంచలన కామెంట్స్ చేశారు. లావణ్య డ్రగ్స్కి అలవాటు పడటమే కాదు, అనేక మందికి అలవాటు చేసిందని చెప్పారు. ఇది తెలిసే రాజ్ తరుణ్ ఆమెను దూరంగా పెట్టాడని చెప్పారు. దీన్ని తట్టుకోలేని లావణ్య రాజ్ తరుణ్పై కక్ష పెంచుకొని డ్రామాలు ఆడుతుందని రాజ్ తరపు లాయర్ అంటున్నారు. అంతేకాదు, ఆమెకు డ్రగ్స్ ముఠాతోనూ సంబంధాలు ఉన్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు రాజ్ తరుణ్ తరపు లాయర్. వాటిని పోలీసులకు కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇది ఇక్కడితో ఆగలేదు. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. లావణ్య తమ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తోందని, తమపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని వాళ్ళు తమ కంప్లైంట్లో తెలిపారు. లావణ్య కూడా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లావణ్యతో తమకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇవ్వడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక డ్రగ్స్ విషయంలో ప్రీతి, ఉదయ్ కూడా కంప్లైంట్ చేయడంతో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. రాజ్ తరుణ్ విషయంలో లావణ్య ఊహించింది ఒకటైతే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరొకటి. తానేదో కాస్త హడావుడి చేసి రాజుని ఇరకాటంలో పెట్టాలని భావిస్తే ఇప్పుడు మొత్తం వ్యవహారమే బెడ్చుకొట్టి బూమరాంగ్ అయిపోయి ఇప్పుడు తనే ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. ఒకవేళ నిజంగానే లావణ్యకు డ్రగ్స్ అలవాటు మాత్రమే ఉండి ఉంటే ఆవిడ డ్రగ్స్ బాధితురాలు అయి ఉండేది. కానీ ఆవిడ అలా కాదు. డ్రగ్స్ తీసుకోవడంతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అలవాటు చేయడం, డ్రగ్స్ విక్రయించే వాళ్ళతో సంబంధాలున్నాయనే ఆరోపణలు కనుక నిరూపితమైతే లావణ్య పూర్తిగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. నిజంగా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో తప్పు ఎవరిదనేది పోలీసులు, కోర్టులు తేలుస్తాయి. కానీ మొదట్లో రాజ్ తరుణే కావాలన్న లావణ్య ఇప్పుడు వద్దనడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.